రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వేతన సవరణ కమిషన్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మధ్యంతర వృత్తిని ప్రకటించాలని కోరుతున్నారు. ఈ ఏడాది జూన్30తో మొదటి పిఆర్సీ గడువు ముగిసింది. జూలై 1 నుంచి కొత్త వేతనాలు అమలు కావాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించలేదు. అయితే పిఆర్సీ కమిటీ వేస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో కానీ, అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కానీ చూసినట్లయితే ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఐఆర్పైనే ఆశలన్నీ ఉన్నాయన్నమాట. 4 అక్టోబర్ రాష్ట్రంలోని ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడైనా కానీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈలోపే ఐఆర్ ప్రకటిస్తే బాగుంటుందని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆశిస్తున్నారు. సీఎం కేసీఆర్ సైతం కూడా ఆర్థిక శాఖ అధికారులతో ఐఆర్పై సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే ఎంత శాతం ఇస్తే రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుందనే లెక్కలైతే ఆర్థిక శాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు సమాచారం. 2023-24 బడ్జెట్లో ప్రభుత్వం ఉద్యోగుల జీతభత్యాలకు ₹38,627.52 కోట్లు కేటాయించడం జరిగింది. ప్రతి నెల జీతాలు, పెన్షన్లకు కలిపి దాదాపు 4,500 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే 1% ఐఆర్ ఇస్తే నెలకు 30 కోట్లు, అలాగే 5% 150 కోట్లు, 10% 300 కోట్లు, 15% దాదాపుగా 450 కోట్లు ఖర్చు అవుతున్నాయి. సో ఇది ఈ విధంగా అంచనా వేసినటువంటి ప్రభుత్వం దాదాపుగా 10-15% ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని మనకు విశ్వసనీయ సమాచారం అయితే అందింది. దాని ప్రకారం మనం ఐఆర్ టేబుల్ అనేది ఒకటి చిన్నది, అంటే 10-15 మధ్యలో ఒక 3, అంటే 10 ఇస్తే ఎలా ఉంటుంది, 12 ఇస్తే ఎలా ఉంటుంది, 14 ఇస్తే ఎలా ఉంటుంది అనేది, ఎంత మనకు శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుందో నేను ఒకసారి అయితే మీకు చూపిస్తాను. దయచేసి తప్పక చూడండి. ఓకే, దీది మనకు ఐఆర్కు సంబంధించినటువంటి టేబుల్. అన్ని బేసిక్ పేలు అయితే నేను ఇవ్వడం లేదు, కొన్ని బేసిక్ పేలు మాత్రమే, అంటే మినిమం బేసిక్ పే నుంచి మ్యాక్సిమం కొన్ని ఇచ్చాను. సో అన్నీ అయితే కవర్ కావు, కొంచెం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది వచ్చేసి బేసిక్ పే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ 10%, 12%, 14%. అంటే ప్రభుత్వం అనేది 10-15% మధ్య ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అంతకంటే అయితే ఎక్కువ ఇవ్వదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర బడ్జెట్ కూడా లేదు. మన ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు కూడా వాళ్ళు కూడా 20-22% మాత్రమే అడుగుతున్నారు. మనం ఎప్పుడైతే 20-22 అడుగుతామో వాళ్ళు ఇంకంతకంటే తక్కువనే ఇస్తారు. కాబట్టి 10-15% మాత్రమే ఇస్తారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎంత జీతం అయితే పెరుగుతుందో ఒకసారి చూపిస్తాను చూడండి. బేసిక్ పే 24,280 రూపాయలు అయినటువంటి ఉద్యోగి యొక్క జీతం అనేది ఒకవేళ ఐఆర్ 10% ఇస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ 10% ఇస్తే 2,428 రూపాయలు, అంటే బేసిక్ పేలో 10% అనమాట. ఐఆర్ అనేది ఎప్పుడైనా బేసిక్ పే మీద మనం లెక్క కడతాం, దీనికి డిఏలు వర్తింపవన్నమాట. కాబట్టి కేవలం బేసిక్ పే మీదనే మనం ఐఆర్ లెక్క కడతాం. సో మనకి 24,280 రూపాయల 10% అంటే ఆటోమేటిక్గా 24-28. అదే 12% ఇచ్చినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే 29-13, 2,913. ఇది 24,280 బేసిక్ పే ఉన్నటువంటి ఉద్యోగి యొక్క ఐఆర్ ఎంత ఇస్తే ఎంత ఉంటుంది, మన జీతం ఎంత పెరుగుతుంది అని చెప్పేసి. అయితే నేను డైరెక్ట్ నెట్ శాలరీ నేను మీకు చూపిద్దును, కానీ నెట్ శాలరీలో ఏమవుతుంది అంటే కొంతమంది కటింగ్స్ ఎక్కువ పెట్టుకుంటారు, టీఎస్జీలే కానీ లేతే కొంచెం కటింగ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గ్రాస్, వాస్తవానికి అయితే గ్రాస్ మనం చూడాలి. సో ఇక్కడ మనకి ఐఆర్ అనేది బేసిక్ పే పై లెక్క కడతాం, కాబట్టి మనకి ఎంత జీతం పెరుగుతుంది అనేది జస్ట్ సరిపోతుంది అనమాట. మనకు వచ్చే జీతం ఇప్పుడు ఎంత వస్తుందో దానికంటే ఇంకొంచెం పెరుగుతుంది. అది ఎంత అంటే ఇప్పుడు చూపిస్తున్న లెక్కలు అనమాట. 24,280 బేసిక్ పే ఉన్నటువంటి వ్యక్తికి 14% ఐఆర్ ఇచ్చినట్లయితే మనకు 3,399 రూపాయలు పెరగడం జరుగుతుంది. ఇక అప్రాక్సిమేట్గా 3,400 అనుకోండి, ఇది 24,280. ఈ విధంగా చూసుకుని పోతే 33,750 ఉన్న ఉద్యోగికి 10% ఇస్తే 3,375, 12% ఇస్తే 4,050, 14% ఇస్తే 4,725 రూపాయలు పెరుగుతాయి. 42,300 బేసిక్ పే అయినటువంటి వ్యక్తికి మనం 10% ఐఆర్ ఇచ్చినట్లయితే 42,30 రూపాయలు, అదే 12% ఇస్తే 5,076, 14% ఇస్తే 5,922. 51,320 బేసిక్ పే అయినటువంటి వ్యక్తి చూసినట్లయితే 10% ఇస్తే
5132, 12% ఇస్తే 6158, అలాగే 14% ఇస్తే 7184. ఈ విధంగా మనకు లాస్ట్ అంటే అప్రాక్సిమేట్లీ మనొక్క 99,000 వరకు తీసుకోవడం జరిగింది. 99,000 ఉన్నటువంటి వ్యక్తి యొక్క బేసిక్ పే 10% కనుక ఐఆర్ ప్రకటించినట్లయితే అతనికి ఎంత జీతం పెరుగుతుందంటే 9,931 రూపాయలు పెరుగుతుంది. 12% ఐఆర్ ఇచ్చినట్లయితే 11,917 మాత్రమే పెరుగుతుంది. అలాగే 14% ఇచ్చినట్లయితే 13,903 రూపాయలు పెరుగుతుంది. ఇది ఈ మీరు ఏ విధంగా లెక్క చేసినా కానీ మనకు ఎగ్జాక్ట్ ఇంతే వస్తుంది. నెక్స్ట్ డిఎల్ కూడా ఇస్తే ఎంతవరకు పెరగవచ్చు అనేది మరొక వీడియోలో అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే కేవలం ఐఆర్ ఖచ్చితంగా ఈ మంత్ సెప్టెంబర్ ఎండింగ్లోపు అయితే తప్పకుండా ఇస్తుంది ప్రభుత్వం. కాకపోతే అది ఎంత వరకు ఇస్తుంది అంటే ఇస్తే 10 నుండి 15 మధ్యలో ఇస్తుంది, అంతకంటే అయితే ఎక్కువ ఇవ్వదు. కాబట్టి మనం జనరల్ ఐడియా కోసం అయితే వీడియో నేను మీకు రూపొందించాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.